వెనకంజ దైవాకండి. ధైర్యంగా ముందుకు సాగిపో, పిలిచినవాడు నమ్మదగినవాడు. బరువు మోపిన దేవుడు దాని మోయటానికి కావలసిన శక్తి కూడా ఆయనే ఇస్తాడు. అడుగు ఆయన్ని, అలా అడిగేదే ప్రార్థన. ప్రార్థన తోటలో ఒక మాట రాశాడు అజయుడు, ఎవరు పెట్టారు భలే మాట పెట్టి అజయ్, శ్రమల నుండి ఆ శ్రమలు నాకు వద్దు అని ప్రార్థించొద్దు, భరించడానికి తట్టుకోవటానికి శక్తి కోసం ప్రార్థించు అన్న. యువరాజు ఏం కోరాలా? డాడీ నాకు కత్తి బాణాలు కర్ర యుద్ధాలు వద్దు డాడీ అని కోరకూడదు. నైపుణ్యం నేర్పమని అడగాలి. వీరోచితంగా పోరాటం అటు గురువు నేర్పాడు, ఇక నీ అవగాహన కూడా ఏదైనా ఉంటే నాకు వంట పట్టించు డాడీ అని అడగాలి. నా వ్రేళ్లకు యుద్ధము నేర్పువాడు ఆయనే. కాబట్టి ఏం చింతపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మనకి దేవుడు తోడై ఉన్నాడు. మనకు పరీక్షలు అనుమతించిన దేవుడే, శోధనలు అనుమతించిన దేవుడే, తప్పకుండా తొలగిస్తాడు.